హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హార్ట్ బ్లాకెండ్. ఈ సినిమా ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వన్ లైన్ ఏంటంటే, ఈ సినిమాలో మీరా అనే ఒక అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, అది కూడా హత్య కేసులో. ఆ అమ్మాయి హత్య చేసింది ఎవరినో కాదు, వాళ్ళ నాన్న రెండో భార్యని. కాకపోతే ఆ రోజు ఆ అమ్మాయి ఫుల్ గా తాగుంటుంది. ఆ చనిపోయిన ఆవిడ పక్కన ఈ అమ్మాయి ఉండటం వల్ల పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. మరి ఆ రోజు ఆ అమ్మాయి ఫుల్ గా తాగుంటే హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారనేది ఈ సినిమా కదా. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మాత్రం మీకు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఎట్ ఎ టైం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు, ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మరిన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఏ ఇమ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చూపిస్తారు. ఆయనకి మీరా అనే ఒక కూతురు ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక కాన్సర్ట్ కి వెళ్తారు. వెళ్లిన తర్వాత వీళ్ళిద్దరు ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ యూనా అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ పెద్ద సింగరు. మీరాకి వాళ్ళ నాన్న యూనాని పరిచయం చేస్తాడు. నేను ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటాడు. కానీ మీరాకి మాత్రం ఆవిడ నచ్చదు. బేసికల్ గా మీరా వాళ్ళ అమ్మ చనిపోయింది, కాకపోతే ఇమ్ము మాత్రం ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా ముఖ్యంగా మీరా పర్సనల్ డైరీని యూనాకి ఇచ్చేసి తన అభిరుచులు తన అలవాట్లు మొత్తం తెలుసుకో అని చెప్పి అంటాడు. కానీ మీరాకి మాత్రం తనకు తెలియకుండా తన డైరీ ఇచ్చాడని చెప్పేసి కోపడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మీరా వాళ్ళ నాన్న యూనాని పెళ్లి చేసుకుని తనతో లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనకి చాలా ఖరీదైన వాచ్ని గిఫ్ట్ గా ఇస్తాడు. మరోవైపు మీరా ఏమో పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకి తన ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేస్తుంది అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత తనకి మైండ్ పోతుంది. ఆ వీడియో ఏంటంటే, యూనా వేరే అతనితో బాగా క్లోజ్ గా ఉన్న వీడియో. వెంటనే మీరా యూనాకు ఫోన్ చేసి అర్జెంట్ గా నేను నీతో మాట్లాడాలని చెప్పంటుంది. సో యూనా కూడా పక్కనున్న ఇమ్ముకి చెప్తుంది, మీ అమ్మాయి నాతో మాట్లాడాలంటుందని చెప్పటంతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదేమైనా తల్లి కూతురుల మధ్య బాండింగ్ పెరిగిపోతుందని చెప్పేసి వెళ్లి మాట్లాడు, తనతో చాలా కూల్ గా ఉండని చెప్పేసి పంపిస్తాడు. యూనా కూడా మీరాని మీట్ అవుదని చెప్పేసి పబ్బకి వెళ్తుంది. వెళ్లి చూస్తే తను ఫుల్ గా తాగి అక్కడే ఉంటుంది. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారేమో కానీ మీరాని తీసుకుని యూనా కారు ఎక్కించడానికి బయటికి తీసుకుని వస్తుంది. ఆ తర్వాత కారు వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఒక సిగ్నల్ దగ్గర ఆ కారు నడి రోడ్ లో ఆగిపోయి ఉంటుంది. అనుకోకుండా ఒక టాక్సీ వచ్చి గుద్దేస్తుంది. ఆ తర్వాత ఆ కారు అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే అదే ఊర్లో లాస్ట్ స్టూడెంట్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ పార్టీ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ న్యూస్ చూస్తున్నప్పుడు సడన్ గా అందులో యూనా ఫోటో చూపించి కార్ పార్కింగ్ లో అన్కాన్షియస్ గా పడిపోయిందని చెప్పేసి ఒక పబ్ అడ్రస్ చెప్తారు. వెంటనే ఆ లాయర్ ఏంటంటే, హడావుడిగా వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని కారులో తీసుకొని డైరెక్ట్ గా ఆ పబ్ దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. కాకపోతే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పబ్ లోపల ఒక బిల్డింగ్ లో ఫైర్ అవుతుంది అనమాట. ఫైర్ ఎక్కడ అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి చూస్తే అది సీసీ కెమెరా ఉండే రూమ్ అనమాట. అందులో ఉన్న ఫుటేజ్ మొత్తం కాలిపోయి ఉంటుంది. మరోవైపు రోడ్డు మీద అడ్డదిడ్డం వెళ్ళింది కదా కారు, ఆ కార్ ని పోలీసులు వెతుకుతూ ఉంటారు. సడన్ గా ఆ కారు ఒక రోడ్డు పక్కన దొరుకుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఆ కారు డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీరా ఉంటుంది, ఫుల్ గా తాగుంటుంది. వెంటనే పోలీసులు మీరాని అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే యూనా చనిపోయింది కాబట్టి. ఆ మరుసటి రోజు మీరా వాళ్ళ నాన్న ఇమ్మొచ్చేసి అసలు ఏం జరిగింది, తను ఎలా చనిపోయిందని చెప్పేసి మీరాని అడుగుతాడు. కానీ మీరా మాత్రం కోపంగా, అది ఎక్కడో చచ్చిపోతే దానికి సంబంధించిన నేను నన్ను అడుగుతావేంటి, ఆయన నీకు నేనంటే ఇష్టం అదంటే ఇష్టం అని చెప్పేసి తననే కోపంగా కొన్ని క్వశ్చన్లు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. కట్ చేస్తే రెండు రోజుల తర్వాత మీరా వాళ్ళ నాన్న ఇమ్ము దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. తన దగ్గర చాలా మంది లాయర్లు కూర్చొని ఉంటారు, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే, మీ అమ్మాయి బాగా తాగుంది కాబట్టి తాగిన మైకంలో యూనాని ఆ రోజు పార్కింగ్ లో గుద్దేసి చంపేసింది. కాకపోతే కోర్టు విషయానికి వస్తే, ఒక మనిషి పూర్తి స్పృహలో లేకుండా హత్య చేస్తే అది వాంటెడ్ గా చేసింది కాదు కాబట్టి ఆ హత్య చేసిన వాళ్ళకి శిక్షను తగ్గిస్తారు. మీరేం కంగారు పడకండి, మీకు మేము ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్న లాయర్లో మీరా వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్తారు. అదే సమయంలో ఇమ్ము వాళ్ళ కార్ డ్రైవర్ వచ్చేసి ఇమ్ముకి ఒక ల్యాప్టాప్ ఇస్తాడు. అది ఎవరితో కాదు, మీ కూతురుది మీరాదని చెప్పంటాడు. వెంటనే ఆయన కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక యానిమేషన్ వీడియో ఉంటుంది. అది కూడా మీరా క్రియేట్ చేసిన వీడియోనే. అందులో ఏముంటుందంటే, మీరా వచ్చి యూనాని కత్తితో పొడిచి చంపినట్టు ఒక యానిమేషన్ వీడియో ఉంటుంది. అది చూసిన పక్కనున్న లాయర్ ఏమంటాడంటే, ఈ ఫుటేజ్ కనుక బయటకు వెళ్తే ఈ హత్య చేసింది నీ కూతురని కన్ఫర్మ్ చేసుకుని శిక్ష మంజూరు చేస్తారని చెప్పంటారు. కానీ మీరా వాళ్ళ నాన్న ఇమ్మేమంటాడంటే, ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమని చెప్పంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారని చెప్పి అడిగితే, అవును మీరు విన్నది కరెక్టే, ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి, ఎందుకంటే నా కంపెనీ షేర్లు కొంచెం డౌన్ అయిపోయాయి, మరి ముఖ్యంగా నాకు పబ్లిసిటీ లేకపోవడం వల్ల. ఎలాగో నా కూతురు పోలీస్ స్టేషన్ లో ఉంది, ఇప్పుడు ఈ సిటీ మొత్తం నా గురించే మాట్లాడుకుంటుంది, ఈ వీడియో రిలీజ్ చేసామనుకో ఇంకా పబ్లిసిటీ కొంచెం పెరుగుతుంది, స్టాక్ వాల్యూ కూడా పెరుగుతుందని చెప్పి అంటంతో అందరూ షాక్ అయిపోతారు. వెంటనే మీరా వాళ్ళ నాన్న ఇమ్మేమంటాడంటే, ఇప్పుడు నా కూతురు ఏం మాట్లాడినా సరే తనకు శిక్ష
తగ్గించవచ్చు, కానీ నా తరపు లాయర్లు ఎవరు వెళ్ళినా సరే తను తనతో మాట్లాడలేదు. కాబట్టి తనకు నచ్చిన లాయర్ ఒక ఆవిడ ఉంది, కాకపోతే ఆవిడ ఎక్కడుందో నేను చెప్తాను, మీరు వెళ్ళి పిలిచరని చెప్పి అంటంతో ఈ మీరా వాళ్ళ నాన్న తాలూకు వాళ్ళందరూ వెళ్ళి ఆ లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయర్ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. వెంటనే హీరోయిన్ మీరాని మీట్ అవుతుంది. మీరా కూడా హీరోయిన్ హక్ చేసుకుని ఈ తప్పు నేను చేయలేదు, ఎందుకంటే ఆ రోజు నేను తాగున్నానని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా డౌట్ వచ్చేసి మీరా వాళ్ళ నాన్న ఇమ్ముని కలుస్తుంది. కానీ ఇమ్ము మాత్రం ఇది చేసింది మీరా అని చెప్పేసి స్ట్రాంగ్ గా నమ్ముతాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమ్ము యూనాని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి మీరా తనతో మాట్లాడటం మానేసిందని, దీనికి తన కూతురే కారణం అని చెప్పేసి మీరా వాళ్ళ నాన్న హీరోయిన్ తో చెప్తాడు. మరోవైపు లాయర్ ఏమో మీరా ఎలాగ యూనాని చంపిందని చెప్పేసి ఒక యానిమేషన్ వీడియో రెడీ చేపించి కారు తీసి బయటకు వస్తున్నట్టు ఆ కారు లోంచి బయటకు వచ్చేసి యూన ఒక గోడ గుద్దుకున్నట్టు, ఆ గోడకు ఒక మేకు ఉండటం వల్ల ఆ మేకకి తల గుద్దుకోవటం వల్ల తను అక్కడికక్కడే చనిపోయిందని చెప్పేసి తను ఒక యానిమేషన్ వీడియో రెడీ చేపించి వాళ్ళ టీం మొత్తానికి చూపిస్తూ ఉంటాడు. మరోవైపు మీరా వాళ్ళ నాన్న ఇమ్మున్నాడు కదా, అతని డ్రైవరు ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ షాప్ డోర్ టచ్ చేయంగానే పైన ఆ షాప్ ఓనర్ కి అలారం మోగుతుంది. వెంటనే తను ఎవరొచ్చారని చెప్పేసి తన మొబైల్ లో ఆ సీసీ కెమెరాను చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే మీరా వాళ్ళ నాన్న ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి ఏంటి చూసావని చెప్పి అడిగితే ఆ డ్రైవర్ మాత్రం లేదు అని చెప్పి అంటాడు. ఆ మరుసటి రోజు మీరా కేసు కోర్టులో మొదటి హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లాయర్ ఏమంటాడంటే యూనా చనిపోయే గంట ముందు నువ్వే కదా తనకు ఫోన్ చేసి ఆ పబ్బుకు రమ్మని చెప్పి అంటంతో మీరా కూడా ఒప్పుకుంటుంది, అవును నేనే రమ్మన్నాను, కానీ తను అక్కడికి వచ్చే లోపు నేను ఫుల్ గా తాగేసున్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి ఆ లాయర్ కి సమాధానం చెప్తుంది. కానీ లాయర్ మాత్రం తనని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దాంతో మీరా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ వచ్చేసి మీరాని కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది, నువ్వు యూనా రమ్మన్ తర్వాత ఎంత తాగావు అని చెప్పి అడుగుతుంది, లేదు నేను మామూలు తాగేదానికన్నా ఫుల్ తాగానని చెప్పి అంటుంది. సో నువ్వు ఫుల్ తాగావు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్ డ్రైవ్ చేసింది నువ్వో కాదో నీకు తెలియదు, ఒకవేళ చేయాలనుకున్నా సరే నువ్వు అసలు కాన్షియస్ లోనే లేవు, కాబట్టి ఆ కారు డ్రైవ్ చేసింది నువ్వే కాదు, నీ కారులో నీతో పాటు ఇంకెవరో ఉన్నారని చెప్పేసి అసలు ఎంఐ తప్పే చేయలేదని చెప్పేసి జడ్జి గారికి హీరోయిన్ చెప్తుంది. వెంటనే లాయర్ మీరాతో ఏమంటాడంటే యూనాని నువ్వు ఫోన్ చేసి రమ్మన్న తర్వాత తన దగ్గరకు వచ్చింది, తను వచ్చేసరికి నువ్వు తాగేస్తున్నానంటున్నావు, ఇదంతా అబద్ధం, నువ్వు తనతో మాట్లాడావు అది నిజం, అది కూడా ఏంటంటే యూన ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్న వీడియో నీకెవరో పంపించారు, సో నువ్వు దాన్ని చూసి వెంటనే యూనాకి ఫోన్ చేసి రమ్మన్నావు. నువ్వు ఆ వీడియో చూస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి నిన్ను చూసింది, ఆ అమ్మాయిని ఇప్పుడు పిలవాలని చెప్పి అంటంతో కోర్టులో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని పిలుస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీరా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అప్పుడు మీరా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుంది అంటే మీరా ఆ ఫోన్ లో యూనా వీడియో చూసింది, సో దాంతో తన కోపం వచ్చేసి వెంటనే యూనాకు ఫోన్ చేసింది. యూనా కూడా హడావుడిగా వచ్చేసింది ఆ పబ్ కి. వచ్చిన తర్వాత ఆ వీడియో యూనాకు చూపిస్తుంది. కానీ యూనా ఏంటంటే భయపడకుండా ఈ విషయం మీ నాన్నకు కూడా తెలుసు, అది కూడా మీ ఇద్దరు రిలేషన్ స్టార్ట్ చేయక ముందే చెప్పాను, కాబట్టి నాకేం ప్రాబ్లం లేదని చెప్పి అంటుంది. వెంటనే మీరా ఏమంటుందంటే మా నాన్నకి ప్రాబ్లం లేదేమో కానీ నాకు మాత్రం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబంతో కలిసి ఉంటున్నాం అని చెప్పేసి తాను పెద్దగా అరుస్తుంది. దాంతో యూనా కూడా పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి గొడవైంది. అదే సమయానికి అక్కడికి ఇమ్ము వాళ్ళ డ్రైవరు అంటే మీరా వాళ్ళ నాన్న డ్రైవర్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆపేసి మీరాని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇది జరిగిందని చెప్పేసి మీరా వాళ్ళ ఫ్రెండ్ కోర్టులో అందరి ముందు చెప్తుంది. ఆ తర్వాత కోర్టులో జడ్జ్ ఏంటంటే ఇంతకు యూనా వీడియో ఏంటని చెప్పేసి అందరి ముందు ప్లే చేసి చూస్తారు. చూస్తే యూనా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న వీడియో అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మీరా వాళ్ళ నాన్న ఆ లాయర్ ని ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చనిపోయిన యూనా వీడియోలు కోర్టులో ప్లే చేసి మళ్ళీ తనని ఎందుకు చంపుతావు అని చెప్పి అడుగుతాడు. కానీ లాయర్ ఏమంటాడంటే ఇక్కడ బతుకున్న నీ కూతురు కన్నా చనిపోయిన యూనా ముఖ్యమైంది అని చెప్పేసి అడగడంతో మీరా వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు. వెంటనే తను రియలైజ్ అయిపోయి మళ్ళీ లాయర్ తో ఇలా అంటాడు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నా కూతురు బయటకు వచ్చేలా చేయని చెప్పి అనడంతో ఆ లాయర్ మాత్రం కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు రూమ్ లో ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే చనిపోయిన యూనా ఫేస్బుక్ అకౌంట్ చూస్తూ ఉంటుంది. అందులో ఒక న్యూస్ తెలుసుకుంటుంది, అదేంటంటే ఆ యూనో పెద్ద సింగర్ కదా, తనకి ఒక భయంకరమైన ఫ్యాన్ ఉన్నాడు, యూనాని ఎప్పుడు ఫాలో చేస్తూ ఉంటాడు, వాడు ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుని యూనా ఇంట్లో సీసీ కెమెరా పెట్టి తను ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ విషయం పోలీసులకు కూడా తెలిసింది, అయినా యూనా మాత్రం తను నా ఫ్యాన్ కదా ఏదో అభిమానతల చేశాడని చెప్పేసి యూనా కూడా వదిలేసింది. కానీ వాడు మాత్రం యూనా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పాటలు పాడినా ఏ కాన్సర్ట్ చేసినా సరే తననే వీడియోలు తీస్తూ ఉంటాడు. సో మొత్తం మీద వీడి దగ్గరికి వెళ్తే మనకేమన్నా క్లూజ్ దొరకవచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ తో చెప్తుంది. వెంటనే హీరోయిన్ కూడా వాడు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది. అది ఎక్కడికో కాదు, మీరా వాళ్ళ డ్రైవర్ ఆల్రెడీ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చూశాడు కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆ షాప్ ఓనర్ అంటే ఆ యూనా ఫ్యాన్ గడ్ ఏంటంటే సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు, కాకపోతే వాడు వేరే చోట ఉంటాడు. వెంటనే హీరోయిన్ అతని ఫోన్ నెంబర్ తీసుకుని అతనికి ఫోన్ చేస్తుంది, కాకపోతే అతను కాల్ కట్ చేస్తాడు.
చేస్తాడు. మరోవైపు హీరోయిన్ ఏమో ఆ షాప్ ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు మీరా వాళ్ళ నాన్న డ్రైవర్ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వెయిట్ చేసి 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 చిరాకు వచ్చేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది. అదే సమయంలో మీరా వాళ్ళ నాన్న కార్ డ్రైవర్ కారును వేగంగా ఆ షాప్ లోపలికి గుద్దించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని హీరోయిన్ దూరం నుంచి చూస్తుంది. తాను కూడా ఆశ్చర్యపోయి అనుకోకుండా వేరే కారు గుద్దేస్తుంది. సో దాంతో తనకి యాక్సిడెంట్ అయిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న కార్ డ్రైవర్ లోపలికి వెళ్ళిపోయి ఏమి పట్టినట్టు లోపల ఉన్న ఒక ఫ్రిడ్జ్ పగలగొట్టి అందులో ఉన్న హార్డ్ డిస్క్లు తీసుకొని బ్యాగ్ లో వేసుకుని డైరెక్ట్ గా బయటకు వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు అక్కడికి రావడంతో ఆ బ్యాగ్ ని కారు కింద పడేసి తన మొహాన తానే గుద్దుకొని తాగిన మైకుల్లో ఆ కారు లోపలికి తీసుకెళ్లినట్టు బెల్లప్లి చేసి తనకు తానుగా పోలీసులకి సరెండర్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా లోపలికి వచ్చి అంతా వెతుకుతుంది. అసలు వీడు కారుతో ఎందుకు గుద్దాడు, ఎందుకేంటి అని చెప్పేసి అంతా వెతుకుతున్నప్పుడు తనకి ఆ బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ నిండా హార్డ్ డిస్క్లు ఉంటాయి. వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ షాప్ ఓనర్ గాడు అక్కడికి వచ్చేసి షాక్ అయిపోతాడు. వాడి షాప్ లో కారు వెళ్ళిపోయింది కదా, కారు వెళ్ళిపోయింది, సామాన్లు పాడైపోయినని చెప్పి బాధపడకుండా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అందులో హార్డ్ డిస్క్లు ఉండవు. సో దాంతో ఆ షాప్ వాడు కేకలు వేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి మీరా వాళ్ళ నాన్న ఇమ్మొస్తాడు. వచ్చిన తర్వాత, నువ్వు యూనాకి పెద్ద ఫ్యాన్ అంట కదా, తను ఎక్కడికి వెళ్ళినా నువ్వు వీడియోలు రికార్డ్ చేస్తావంట కదా, ఆ రోజు బార్ లో ఏదన్నా జరిగింది రికార్డ్ చేసావని చెప్పి అడిగితే వీడు మాత్రం కోపంగా చూస్తాడు. సరే లేదంతా కాదు కానీ అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతాడు. కానీ సమాధానం చెప్పడు. నీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తానంటాడు. కానీ ఆ షాప్ వాడు మాత్రం మీరా వాళ్ళ నాన్న కళ్ళి కోపంగా చూస్తూ ఉంటాడు. చివరికి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మీరా వాళ్ళ నాన్న ఆ షాప్ అంతా ఇలా అంటాడు, ఏంటంటే తను ఎలా చచ్చిపోయిందో తెలుసుకోకపోతే నా ఆత్మ శాంతించదని చెప్పని తనతో చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. దాంతో ఆ షాప్ వాడు కరిగిపోతాడు. వెంటనే మీరా వాళ్ళ నాన్న ఆ షాప్ వాడిని ఇంటికి తీసుకెళ్తాడు. మరోవైపు హీరోయిన్ ఏంటంటే ఆ హార్డ్ డిస్క్ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది కదా, అవన్నీ తన ఫ్రెండ్ కి ఇస్తుంది. తన ఫ్రెండ్ ఒక్కొక్క హార్డ్ డిస్క్ చెక్ చేస్తుంది. అందులో యోనాకు సంబంధించిన ప్రతి వీడియో ఉంటుంది. కొన్ని చోట్ల పాటలు పడుతుంది, ఇంకొన్ని చోట్ల రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని వీడియోలు మాత్రం లాకేస్ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అన్ని వీడియోలు చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు మీరా వాళ్ళ నాన్న ఆ షాప్ ఓనర్ గాని తీసుకెళ్ళాడు కదా, వాడేంటంటే నేను యూనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి అంటాడు. ఇంకా చేసేది ఏమి లేక డైరెక్ట్ గా చనిపోయిన ఆ యూనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఈ షాప్ వాడు యూనాకి పెద్ద ఫ్యాన్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని సెల్ఫీలు దిగుతాడు. ఆ తర్వాత ఆవిడ వాడిని కొన్ని బట్టలు తీసుకుంటాడు. అయినా సరే మీరా వాళ్ళ నాన్న చాలా ఓపిక్ గా ఆ రోజు ఏం జరిగింది, దానికి సంబంధించిన వీడియో నీ దగ్గర ఉందని చెప్పి అడిగితే నా దగ్గర లేదు అని చెప్పి మీరా వాళ్ళ నాన్న మోసం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు లేదన్నాడంటే ఆ హార్డ్ డిస్క్ లని ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది. హీరోయిన్ చేసిందని హీరోయిన్ చేయలేదని చెప్పేసి అలా హియరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మీరా వాళ్ళ నాన్న హీరోయిన్ కో లెటర్ రాసి తను థాయిలాండ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక బార్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క ఒక రోజు హీరోయిన్ ని ఆ లాయర్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వు ఈ కేసు వదులుకో అని చెప్పేసి హీరోయిన్ కి సజెస్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి నా మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది, అందుకని తన కోసం నేను కేసు వాయిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అంటుంది. కానీ ఈ లాయర్ ఏమంటాడంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, ఈ అమ్మాయి కొంచెం అమాయకంగా ఉంది, వాళ్ళ నాన్న చాలా డేంజర్ గా ఉన్నాడని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ నుంచి ఆ లాయర్ గడ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడే ఉంటుంది. అదే సమయంలో అక్కడికి మీరా వాళ్ళ నాన్న వచ్చేసి హీరోయిన్ కి ఏదో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హార్డ్ డిస్క్ లని చెక్ చేస్తున్నప్పుడు ఒక వీడియోకి లాక్ ఓపెన్ అవుతుంది. వెంటనే హీరోయిన్ హడావుడిగా రమ్మని చెప్పి పిలుస్తుంది. ఆ వీడియో ప్లే చేసి చూస్తే చనిపోయిన యూనా అని ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, మీరా వాళ్ళ నాన్న డ్రైవర్, అతను యూనా మీద చెయ్యెత్తి తనని గట్టి గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అంటే ఈ కేసుకి ఆ డ్రైవర్ గాడికి మొత్తానికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. మరోవైపు ఆ లాయర్ కి ఈ షాప్ ఉన్నాడు కదా వాడు ఫోన్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఫుటేజ్ నా దగ్గర ఉంది, అది తీసుకుని దగ్గరకు వస్తాను రేపు అని చెప్పి అంటుంటో లాయర్ కూడా ఏం అర్థం కాదు, వీడియో రా డైరెక్ట్ గా ప్రూఫ్ తీసుకుని దగ్గరకు వస్తానని చెప్పేసి సరే రా అని చెప్పేసి తనని రమ్మంటాడు. ఆ తర్వాత రోజు కోర్టులో హియరింగ్ జరుగుతుంది. వెంటనే హీరోయిన్ మీరా వాళ్ళ నాన్న డ్రైవర్ ని కొన్ని క్వశ్చన్లు అడగాలని చెప్పేసి బోన్ లోకి రమ్మంటుంది. దాంతో ఆ డ్రైవర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తనని కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది. అదేంటంటే యూనా చనిపోయిన రోజు మీరా బాగా తాగుంది కాబట్టి ఆ రోజు కార్ డ్రైవింగ్ చేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతుంది. దానికి నో అని చెప్పి అంటాడు. ఎందుకంటే యూనా చనిపోయినప్పుడు యూనా చనిపోయిందన్న విషయం మొట్టమొదట పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఈ డ్రైవర్. ఇంకా ముఖ్యంగా సీసీ ఫుటేజ్ రూమ్ లో అంత తగలబడిపోయింది కదా, దాంట్లో ఈ డ్రైవర్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. అంటే ఈ డ్రైవర్ గాడే కావాలని సీసీ ఫుటేజ్ రూమ్ ని తగలబెట్టాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ దగ్గరికి మీరా వాళ్ళ నాన్న వచ్చాడు కదా ఒక రోజు, ఎందుకు వచ్చాడంటే యూనా చనిపోయే ముందు తన వాచి పోయిందని, ఆ పోయిన వాచి ఎవడో కావాలని వేరే షాప్ లో అమ్మాలనుకున్నాడని, ఆ అమ్మేటప్పుడు ఆ షాప్ వాడు తనకు ఫోన్ చేశాడని, అది కూడా ఆ వాచ్ సీరియల్ నెంబర్ ని బట్టి, ఎందుకంటే ఆ వాచ్ 9 కోట్లు అనమాట.
అది విన్న తర్వాత ఈడక్కడి నుంచి పారిపోయాడని. సో మీరా వాళ్ళ నాన్నకి వార్చి ఎవడం మాలనుకున్నాడో తెలియదు, ఆ దొంగతనం ఎవడు చేశాడో తెలియదు. కానీ హీరోయిన్ ఏం డిసైడ్ చేస్తుందంటే తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో యూనాని ఈ కార్ డ్రైవర్ గాడు కొట్టబోయాడు. సో దాంతో వాడే తనను కొట్టి ఆ వాచ్ దొంగతనం చేసి తనను కావాలని చంపేసి ఆ తప్పుని మీరా మీద రుద్దాలనుకుంటున్నాడని చెప్పేసి హీరోయిన్ ను ఆ డ్రైవర్ ని ఈ వాచ్ గురించి అడుగుతుంది. కానీ నాకేం తెలియదు అంటాడు. మళ్ళీ మీరా గురించి అడిగితే తను కొన్ని సమాధానాలు చెప్తాడు. అలాగా హీరోయిన్ కన్ఫ్యూజ్ చేసి అడుగుతుంటే అతనికి చిరాకు వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తాడు. వెంటనే లాయర్ లేస్తాడు. లాయర్ ఏమనుకుంటాడంటే హీరోయిన్ నే మీరా వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఈ డ్రైవర్ గాడిని సెంటర్ చేసి మీరాని వాళ్ళ నాన్న తప్పిద్దాం అనుకుంటుందని చెప్పేసి అతను ఒక పాయింట్ చెప్తాడు అనమాట. ఇతను తప్పు చేశాడని చెప్పేసి హీరోయిన్ అంటుంది కదా, అదే గనక నిజమైతే నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలని చెప్పి అంటుంది. నేను నిరూపించగలను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ లాయర్ గాడు అంటాడు. వెంటనే జడ్జి ఆశ్చర్యపోతుంది, ఏంటి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి అడితే అవును నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఒక పెండర్ తీసుకుని కూడా వస్తా అన్నాడు అని చెప్పి అంటుంతో అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ షాప్ ఒడి లాయర్ కి ఫోన్ చేశాడు కదా, అందుకని లాయర్ కూడా ధైర్యంగా చెప్పాడు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది, కొంచెం వెయిట్ చేస్తారని చెప్పేసి జడ్జి గారిని పర్మిషన్ తీసుకుంటాడు. ఇది విన్న తర్వాత మీరా వాళ్ళ నాన్నకి, మీరా వాళ్ళ నాన్న కార్ డ్రైవర్ కి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అందరూ వాడి కోసం వెయిట్ చేస్తుంటారు అన్నమాట ఆ షాప్ ఒడి కోసం. కానీ పక్క జడ్జి గారు ఏమో టైం అయిపోతుంది ఎంతసేపు రమ్మని చెప్పని చెప్పేసి లాయర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ మీరా వాళ్ళ నాన్న హీరోయిన్ తీసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమో మీ డ్రైవర్ గాడే మీ భార్యని చంపేశాడని చెప్పేసి అన్ని క్లియర్ గా చెప్తుంది. కానీ ఆయన ఏమో ఇదంతా కాదు గాని ముందు ఆ షాప్ ఒడి ఇక్కడికి పెండ్రా తీసుకుని వస్తే పెద్ద గొడవ అయిపోతుంది, వాడు రాకూడదు, వాడు ఒకవేళ వచ్చినా కూడా ఆపాలని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇతనేంటి హంతకుడు మీ డ్రైవర్ రా బాబు అని చెప్పి అంటే వాడు రాకూడదు, ఈ పెండ్రైవ్ రాకూడదు అని చెప్పి అంటున్నాడు. మొత్తానికి ఇడిగి దీనికైనా సంబంధం ఉందని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ షాప్ అతను రానే వస్తాడు. వచ్చిన తర్వాత ఈ మీరా వాళ్ళ నాన్న డైరెక్ట్ గా షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఆ పెండ్రైవ్ దయచేసి కోర్టులేవద్దు, నీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను కదా, ఎందుకు ఇలా చేస్తానని చెప్పి అంటాడు. కానీ ఆ షాప్ అతను మాత్రం నాకు డబ్బులు అవసరం లేదు, ఈ పెండ్రైవ్ లోపలిస్తా అని చెప్పి అంటాడు. వెంటనే మీరా వాళ్ళ నాన్న తన గ్యాంగ్ నేసుకొని అతన్ని చుట్టుముడతాడు. దాంతో ఆ షాప్ అతను భయం వేసి ఆ పెండ్రైవ్ ని హీరోయిన్ కి ఇసిరేస్తాడు. దాంతో హీరోయిన్ క్యాచ్ పట్టుకుంటుంది. ఆ తర్వాత మీరా వాళ్ళ నాన్న ఆ షాప్ అతన్ని తన బండ్లో ఎక్కించి పంపించేస్తాడు. మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ పెండ్రైవ్ ఇవ్వమంటాడు. కానీ హీరోయిన్ ఇవ్వనంటుంది. వెంటనే తన దగ్గర ఉన్న పెండ్రైవ్ లాక్కొని లోపల ఏం జరుగుతుందో పద చూద్దాం అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది, యూనాని చంపింది మీరా కాదు, ఆ తర్వాత డ్రైవర్ కాదు. కానీ ఆ చంపిన గురించి తెలుస్తుందనే సమయానికి మీరా వాళ్ళ నాన్నకి ఎందుకు ఎంత భయం వేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆ షాప్ అతను రాలేదు కదా, అందుకని జడ్జి గారు రేపటికి వాయిదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ ఆ లాయర్ మాత్రం వెంటనే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీరా వాళ్ళ నాన్న గురించి చెప్తారు. అది విన్న తర్వాత సరే ఏంటి కూర్చోని చెప్పేసి అందరిని కూర్చోబెట్టి సీసీ ఫుటేజ్ ప్లే చేస్తారు. అప్పుడు కోర్టు బయట మీరా వాళ్ళ నాన్న చేసిన చెలగాటాలన్నీ జడ్జి గారు మొత్తం చూస్తారు. చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నా దగ్గర నుంచి లాక్కున్న పెన్ డ్రైవ్ ఆయన దగ్గర ఉంది, దయచేసి ఆ పెన్ డ్రైవ్ కనుక నాకు వెతికిస్తే మన కోర్టులో అందరు చూస్తారని చెప్పి అంటుంతో జడ్జి గారు కూడా సరే తీసుకోని చెప్పి అంటుంతో మీరా వాళ్ళ నాన్నని అందరూ వెతుకుతారు. వెతికిన తర్వాత ఆయన పాకెట్ లో ఒక పెన్ డ్రైవ్ కనిపిస్తుంది, దాన్ని కోర్టులో అందరూ ప్లే చేసి చూస్తారు. ఇప్పుడు ఒక అద్దరిపే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే యాజ్ ఇట్ ఈస్ గా పార్కింగ్ లో మీరా ఆ తర్వాత యూనా ఇద్దరు అరుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ కారు లో ఆల్రెడీ ఒక డ్రైవర్ ఉన్నాడు, కాకపోతే యూనా మాత్రం కారు ఎక్కదో, ఎక్కిలోపే ఆ కారుతో యూనాను గుద్దేసి బయటకు దిగుతాడనమాట. ఆ దిగింది ఎవరో కాదు, మీరా వాళ్ళ నాన్నే. దిగిన వెంటనే యూనాని గోడకేసి తల కొట్టి అక్కడి నుంచి కారు తీసుకుని బయటకు వచ్చేస్తాడు. సో దాంతో యూనాని చంపింది మీరా వాళ్ళ నాన్నే అని చెప్పేసి అందరికి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత జడ్జి గారు కూడా కల్లారా చూస్తారు. దాంతో మీరాని వదిలిపెట్టి మీరా వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయండి అని చెప్పేసి జడ్జి గారు తీర్పిస్తారు. అసలు మీరా వాళ్ళ నాన్నకి యూనాని చంపాల్సిన అవసరం ఏముంది? ఏముందంటే ఎప్పుడైతే యూనా వీడియో రిలీజ్ అయ్యి బయట వైరల్ అయిపోయిందో అతను కూడా డౌట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అతనికి తెలుసు ఆ వీడియో ఉందని, కాకపోతే దాన్ని లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అది రాను రాను వైరల్ అయిపోయి తనకి కొంచెం చిరాకు ఉంది, అందుకని యూనాని తను చంపేశాడు. సో తాను జైలుకి వెళ్ళాడు. ఇంతటితో సినిమా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా మీ ఎదుటి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత మీరా వాళ్ళ నాన్న తరపును వాదించడానికి మీరా వాళ్ళ నాన్నే హీరోయిన్ కి ఇన్విటేషన్ పంపిస్తాడు, నా కేసు నువ్వే వాదించాలని చెప్పేసి. హీరోయిన్ కూడా షాక్, ఎందుకంటే హీరోయిన్ వల్లే కదా మీరా వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళింది, అయినా సరే తానే తనని పిలుస్తున్నాడని చెప్పేసి తను డైరెక్ట్ గా జైలుకి వెళ్ళి మీరా వాళ్ళ నాన్న కలుస్తుంది. కలిసిన తర్వాత ఎట్లయినా సరే నువ్వే నన్ను కాపాడాలని చెప్పేసి తన కేసును తను టేకప్ చేస్తున్నట్టు అగ్రిమెంట్ మీద సైన్ చేయమంటాడు. హీరోయిన్ కూడా సైన్ చేస్తుంది. ఇప్పుడు మీరా దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. మీరా వాళ్ళ నాన్న మీరా దగ్గరికి డ్రైవర్ ని పంపిస్తాడు. ఆ డ్రైవర్ ఏంటంటే మీరాకి కొత్తగా ఒక ఫ్లాట్ చూపించి ఇక మీదట మీరు ఇక్కడే ఉండాలి, మీకు ఏదైనా అవసరం వస్తే డబ్బులు నన్ను అడగండి, మీ నాన్నగారు నా దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పారని చెప్పేసి తనకి ఒక సెల్ ఫోన్ ఇస్తాడు. ఆ సెల్ ఫోన్ కి వెనకాల ఒక కీ ఉంటుంది అనమాట, ఆ కీ తీసుకుని
తీసుకొని డైరెక్ట్ గా సెల్ ఫోన్ తీసుకొని మీరా హీరోయిన్ దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే ఆ సెల్ ఫోన్ లో ఒకే ఒక్క ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఎక్కడుందా అని చెప్పేసి గూగుల్ మ్యాప్ చేసి చూస్తే అది థాయిలాండ్ లో ఉందని తెలుస్తుంది. వెంటనే మీరా హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్లిన తర్వాత ఆ అడ్రస్ ను పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఒక గోడౌన్ కనిపిస్తుంది. ఆ ఫోటో గోడౌన్ అనమాట. ఆ గోడౌన్ లోపలికి వెళ్దాం అంటే అక్కడ ఒక డోర్ ఉంటుంది, దానికి లాక్ వేసి ఉంటుంది. కాకపోతే ఈ సెల్ ఫోన్ వెనకాల కీ ఉంది కదా, ఆ కీ ఓపెన్ చేసి చూస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత మీరాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ మీరాని మీ నాన్నని మీట్ అవ్వని చెప్పడంతో మీరా కూడా జైల్లో ఉన్న వాళ్ళ నాన్నని కలుస్తుంది. చూసి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే మీరా వాళ్ళ నాన్న తనను చూసి ఏంటి థాయిలాండ్ వచ్చావా అని చెప్పి అడుగుతాడు. మీరా కూడా అవును వెళ్ళొచ్చానంటుంది. వెంటనే వాళ్ళ నాన్న ఏమంటాడంటే సరే గాని అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ ఉండని చెప్పేసి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దానికి మీరా మాత్రం గుండె పగిలేల ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరా వాళ్ళ నాన్నని కోర్టుకు తీసుకెళ్తారు. వెళ్లిన తర్వాత తనని అందరూ ఒక ముద్దలాగా ఫోటోలు తీస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే మీరా వాళ్ళ నాన్న అసలు ఏం జరిగిందో తలుచుకుంటాడు. అసలు ఏం జరిగిందంటే బేసికల్ గా యూనాన్ని గుద్దీ చంపేసింది మీరానే. తను బాగా మందు తాగుంటాం వల్ల తాను డైరెక్ట్ గా గుద్దేసి ఆ మైకంలో రోడ్డు మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత రోడ్డు మీద కారు ఆపేస్తుంది. అదే సమయంలో అనుకోకుండా ఒక టాక్సీ వచ్చి గుద్దటం వల్ల మళ్ళీ తనకు మెలకు వచ్చేసి ఆ కారు తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసి వేరే చోట పార్క్ చేసి అక్కడ నిద్రపోతుంటుంది. అప్పుడు పోలీసులు వచ్చి మీరాని అరెస్ట్ చేస్తారు. మరోపక్క యూనా ఎలా చనిపోయిందని చెప్పేసి మీరా వాళ్ళ నాన్న డ్రైవర్ డైరెక్ట్ గా ఫోన్ చేస్తాడు. తాను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి ఫస్ట్ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ రూమ్ ని తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత ఈ కేసుని నాంచుతూ ఉంటాడు. వెంటనే యూనాకు ఫ్యాన్ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్తాడనమాట. వాడిని ఫస్టే కనుక్కుంటాడు ఏం జరిగిందని. వాడు కూడా ఆ వీడియో వేస్తాడు. సో ఫస్టే ఆ వీడియో తీసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ దగ్గరికి ఆ హార్డ్ డిస్క్ పంపించినట్టు పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ కేసు జరుగుతున్నప్పుడు మీరా వాళ్ళ నాన్న మధ్యలో థాయిలాండ్ వెళ్ళాడు కదా, ఇప్పుడు హీరోయిన్ ఆ తర్వాత మీరా కూడా వెళ్ళారు కదా, అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా పార్కింగ్ లాట్ ఎలాగైతే ఉందో అక్కడ ఏ రకాల కార్లోనే అన్ని సెట్టింగ్స్ వేపించి యాజ్ ఇట్ ఈస్ గా తన కూతురులాగా ఉన్నమ్మాయిని తీసుకొచ్చి యూనా లాగా ఉన్నమ్మాయిని తీసుకొచ్చేసి తానే యాక్ట్ చేసి అచ్చం గుద్ది చంపేసినట్టు ఒక వీడియో రికార్డ్ చేపించి మళ్ళీ ఆ షాపుడికి ఆ ఫుటేజ్ ని పెన్డ్రోల్ ఎక్కించి తానే రమ్మంటాడు. బట్ వచ్చేటప్పుడు మధ్యలో తానే ఆపినట్టు ఆపించి అందరం ముందు తను కావాలని దొరికిపోతాడు. ఎందుకంటే మీరా వాళ్ళ నాన్నకి తనంటే చాలా ఇష్టం. ఇంకా మీకు ఒక డౌట్ ఉండిపోవచ్చు, అదేంటంటే యూనా దగ్గర వార్చి కొట్టేసింది ఎవరు, ఆ 9 కోట్ల రూపాయల వార్చి ఎక్కడికి వెళ్ళిందని. బేసికల్ గా ఆ వార్చి కొట్టేసింది ఆ డ్రైవర్ గాడే. అయినా సరే వాడిని కూడా ఏమనడు, ఎందుకంటే తన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కదా, అందుకని తనని ఏమి అనడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరా వాళ్ళ నాన్న చాలా మంచోడు, కాకపోతే మీరాకి తల్లి లేదని చెప్పేసి యూనాన్ని తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాడు. అనుకోకుండా మీరా మద్యం మత్తులో యూనాన్ని గుద్ది చంపేసింది. సో దాంతో తనను తాను ప్రపంచానికి ఒక దుర్మార్గుడుగా అందరికి ప్రొజెక్ట్ చేసుకుంటూ చివరికి తన కూతురిని తను కాపాడటం కోసం తాను జైలుకి వెళ్తాడు. ఇది జరిగింది కదా. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా కూడా కామెంట్ చేయండి. అసలు మాకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.